This conference will now be recorded. Yeah. Okay, so your configuration ela cheyali. So nenu em chesamo just login ayyam endukante konni chaala errors leka users lekapoda valla avthundi. So malli continuation cheddam ela configure cheyali enti anedi one by one. Okay. So now I want to make a present to you. Log on to GRC server. Endukante maniki rendu servers lu kaadu rendu client kaadu anamata. Endukante maniki rendu okka nunchi okka sariki transfer cheyali. Okay. Maximize it. Windows. GRC, what a password you talk like GR, best at the rate. Best at the rate. Right. 7 6 5 7 6 5. Okay, close say anything. ఓపెన్ చేశారు ఎవరో క్లోజ్ చేయండి మీరు మీ యూజర్ ఐడి ఇది లాగిన్ అవ్వండి ఓకే అన్ని క్లోజ్ చేసేయండి ఇది కూడా క్లోజ్ చేయండి నేను ఈ రోజు యూజర్ క్రియేట్ చేశాను కదా ఆ యూజర్ అయితే లాగిన్ ఓకే సో ఫస్ట్ సీ చేయాలి మనకి ఏ ట్రాన్సాక్షన్ ఎక్కువ కావాలి ఒకసారి టూల్కి వెళ్ళండి టూల్స్కి వెళ్ళండి టూల్స్కి వెళ్ళండి ఏ ట్రాన్సాక్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సార్ నా సర్వర్లో ఆల్రెడీ సీయూ కాన్ఫిగరేషన్ ఉందా లేదని ఎలా చెక్ చేసుకోవాలి ఉంటే ఒకవేళ ఏం చేయాలి డిలీట్ చేయాలి లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోవాలి ఎలా కన్ఫర్మ్ చేస్తాం ఎస్సీయుఏకి వెళ్ళండి టైప్ ద ట్రాన్సాక్షన్ ఎస్సీయుఏ ఎస్సీ S-C-U-M. No, not C. C-C-C. S-C. S-C-U-M. S-C-U-M. Okay. And the central user maintenance. Full formula. Okay. Click on OK. Same with Nikita. So, it's not a part of the central user administration. Part of the user administration. But the CU configuration chayel edu ane. Okay. Okay. Manu gala karku jesna. ఓకే సపోజ్ ఆల్రెడీ ఉంటుంది కూడా ఒకసారి డిలీట్ చేయాలి ఎలా డిలీట్ చేయాలంటే ఒకసారి SC38కి వెళ్ళండి ఓకే 38 దాని దాని రిపోర్ట్ని ఆర్ఎస్ సియుఏ డెల్ ప్రోగ్రామ్ దగ్గరే కదండి ఇవ్వండి RS CUA CUA DEL DEL deletion DEL now click on execution DEL ఈ ప్రోగ్రామ్ లో యూజర్ డేటా ఉన్న ఆల్రెడీ CUA ని డిలీట్ చేస్తుంది అన్నమాట క్లిక్ ఆన్ ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనుకుంటుంది DEL CUA పెట్టండి CUA డెల్ రివర్స్ పెట్టండి DEL CUA పెట్టండి DEL CUA ఓకే ఆర్ఎస్ కామన్ గా ఉంటుంది డెల్ సియూ డ్రైవర్స్ లో రాయండి ఏ ఉంది
flag chain balad malle. Okay. Then click on execution button. Okay, open it. Uncheck chayandi. Kinda. Check the other thing we have delete chayandi. Rather the CUA activity is actually the deactivity of that. Inactive distribution model did not occur. CUA not active. Okay, uncheck this. It got a test under the uncheck chase execution day. Uncheck this. Click on delete. Uncheck the portal and they could have to. అదొకది ఉంటుంది అది ఉంటుంది అదండి పైన చేయమన్నాను క్లిక్ ఆన్ ఎగ్జిక్యూషన్ బటన్ ఒకవేళ ఉంటే అక్కడ చేయండి కంప్లీట్ సిఈ ఉంది కదా అది ఆ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేసుకోవాలి అన్నమాట సో మొత్తం డిలీట్ ఇప్పుడు అక్కడ ఏమవుతుంది డిలీట్ ద సిఈఓ అడ్మినిస్ట్రేషన్ మనం కొత్తగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి కొత్తగా కాన్ఫిగర్ ఫస్ట్ ఏం చేయాలంటే సో 800 క్రెడిట్ లో యూజర్ ఐడి క్రియేట్ చేయాలి అండ్ 200 యూజర్ ఐడి క్రియేట్ చేయాలి ఓకే for central user purpose, not for manna, not login. So, 800 is the issue. Okay. CUA admin like Shambhavi small letter solid manaku anta pedda length avustundi chinna letter SHA and admin central and metta SHA central central okay you click on create button last name ivandi Login data. Okay. Password. Password gurtunchukondi. Password isnaru. Okay. 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 Repeat password. Tarvata roles tab kellandi. Roles. Okay. All authorization. రోల్స్ లో కాదు రోల్స్ లో కాదు ప్రొఫైల్ అలా రోల్స్ ఇవ్వాలి అంటే కొన్ని స్టాండర్డ్ రోల్స్ ఉన్నాయి అన్నమాట టైప్ చేయండి ఎస్ఏపి అండర్ స్కోర్ బిసి అండర్ స్కోర్ అండర్ స్కోర్ బిసి అండర్ స్కోర్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ అండర్ స్కోర్ ఇస్తున్నాను ఇది ఏంటంటే చేంజ్ కావట్లేదు అండర్ స్కోర్ అంటే అలా అండర్ స్కోర్ బ్రౌజ్ చేయండి ఎస్ఏపి స్టార్ పెట్టి బ్రౌజ్ చేయండి పర్లేదు స్టార్ పెట్టండి స్టార్ 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 పెట్టేసండి స్టార్ పెట్టేసండి అంటే ఇది స్వీడిష్ దాంట్లో ఉన్నట్లుంది ఇంగ్లీష్ కి కన్వర్ట్ చేస్తాను ఒక నిమిషం కీబోర్డ్ వచ్చి This conference will now be recorded. Okay, so I don't say enter SAP underscore BC. SAP underscore BC underscore CUA US star and browse it. ఎన్ని రోజులు కనిపెట్టాము మొదటి సిఈకి సంబంధించిన రోజులు ఎన్ని మొత్తం కూడా మొత్తం వచ్చి ఒక 9 దాకా ఉన్నాయి అందులో వచ్చేసి సెంట్రల్ సిస్టమ్ కి అంటే పేరెంట్ సిస్టమ్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చి మనం కొన్ని రోజులు మాత్రమే ఇవ్వాలి ఆ రోజు ఏంటి
So CUA, BC underscore, SAP underscore, first one, second one, third one. Away in the equivalent of such other one. Away in the equivalent. Authorization for RFC service user in CUA central system. So you said chair and that is more trust call and matter. So then click on. Okay. And then create it. Save it. Log in chalante 200 logo de lali. 200 log on to 200 client. Again. ఎక్కడ లాగిన్ అయ్యాను 200 దాంట్లో లాగిన్ అయ్యాను అది యూజర్ నేమ్ చేంజ్ చేయలేదు నేను సో 200 లోకి లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ మీ యూజర్ ఐడి చెప్పండి శాంబాబీనా ఆ సారీ 1325 1325 మళ్ళీ 1325 ఎస్ లాస్ట్ లో ఎస్ లెటర్ 1325 లాస్ట్ లో ఎస్ 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 లెటర్ ఎస్ లేదా ఎస్ ఉంది లాస్ట్ లో స్మాల్ ఎస్ స్మాల్ టైప్ చేసి చూడండి ఇదే కదా 1325 ఎస్ స్మాల్ లెటర్ అంతే అదే అండి ఇచ్చింది నేను నాకు అదే ఓపెన్ అయింది ఇందాక 200 క్లయింట్ లో కూడా ఆ 200 క్లయింట్ లో ఏ వస్తుంది లాస్ట్ లో ఏ వస్తుంది 800 క్లయింట్ లో ఎస్ పెట్టాను లాస్ట్ లో అగైన్ గో ఫర్ ఎస్ యూజర్ సెంట్రల్ గ్రేషన్ చైల్డ్ అన్నమాట చైల్డ్ సిస్టమ్ లాగ్ ఆన్ డేటా పాస్వర్డ్ పాస్వర్డ్ ఇచ్చేదానికి 1325 ఇది 800 సిస్టమ్ కాండి ఇది మీరు సెంట్రల్ సిఈఏ ని క్రియేట్ చేశారు కదా అలా అదే 800 సిస్టమ్ లో క్రియేట్ చేశాను కదా దాన్ని ఓకే 1325 సేమ్ 1325 అండ్ అగైన్ 1325 ఓకే ఏ లాస్ట్ లో లాస్ట్ లో ఏది ఇచ్చారా అవును 1325 పెట్టాను SAP అండర్స్కో BC underscore USR star and chain system కి రెండు రోల్ ఇవ్వాలన్నమాట రెండు రోల్ ఏంటంటే ఒకటి ఈ రోల్ ఎందుకు ఇచ్చారు చూడండి మీనింగ్ చూడండి ఆ మీనింగ్ ఏంటి ఇక్కడ authorization for RFC users in CUA chain system for CUA configuration ఓకే క్లిక్ అన్న ఓకే ఓకే నేను క్లిక్ హేస్ ఫైన్ ఓకే థర్డ్ క్రియేట్ సో మళ్ళీ ఇప్పుడు నేను మీకు ప్రెజెంట్ చేసి మీరు లాగిన్ అవ్వండి నేను లాగ్ అవుతాను సో రిమైనింగ్ స్టే సో తర్వాత ఈ రెండింటి కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కనెక్షన్స్ ఎలా పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్ఎఫ్సి క్రియేట్ చేసుకోవాలి అనమాట ఓకే
Now, Okay. this way. So two users create AI with the two users. Okay, then to create here. So, multiple. So, here under the client log login now and RFC create chade. Now, do you just matte mana RFC create chas kolon mat. Okay. Okay, AAS is 200 client or 800 client? It is 200 now. Okay. Ante dentlo create chala yani adithu. మీట్లో చేయరు రెండు పక్కలు చేయాలి అటు నుంచి ఇటు రావాలి ఇటు నుంచి అడ్డు పోవాలి డేటా ఓకే లాగ్ అంటున్నా క్రియేట్ అయిపోయిందండి ఇది క్రియేట్ అయిపోయింది లాగ్ 200 క్లైంట్ లో లాగిన్ అవ్వండి సారీ 800 లోకి లాగిన్ అవ్వండి ఓకే ఇది క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ అన్ని క్రియేట్ అయిపోయింది 800 వెళ్ళిపోండి డైరెక్ట్లీ లాగ్ ఆఫ్ అయిపోవద్దు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి మీరే లాగ్ ఆట్ 800 మీ యూజర్ ఐడితోని అది ట్రాన్సాక్షన్ కదండి ఎస్ఆర్ 59 ఎస్ఎం ఎస్ఎం నాట్ ఆర్ ఎస్ఎం 59 ఎస్ఎన్ 59 ఓకే స్లాష్ ఇన్ వాడండి ఎస్ఎం ఎంఎన్ డి ఎన్ కాదు ఎంఎన్ స్లాష్ ఇన్ ఎస్ఎం 59 ఈ క్వాలిటీ మీ కీబోర్డ్ అయిపోయింది నేను చేస్తాను ఒకసారి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి ఓకే ఎస్ఎం 59 చెప్పండి ఎస్ఎం ఎస్ఎం 59 ఎంఎన్ నాట్ పర్ ఎన్ ఎంఎన్ ఎస్ఎం 59 ఓకే హా ఓపెన్ అయింది ఇప్పుడు నేను 800 లో నేను 800 నుంచి 200 కనెక్ట్ అవ్వాలి అన్నమాట ఓకే ఓకే కనెక్షన్ క్రియేట్ చేయాలి కనెక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ క్రియేట్ బటన్ డెస్టినేషన్ నేమ్ ఇవ్వండి పేరు ఇవ్వండి EC5 CLNT 200 EC5 అక్కడ కాదు అక్కడ కాదు పైన పైన ఆర్ఎస్ డెస్టినేషన్ దగ్గర క్యాపిటల్ లెటర్ ఆల్రెడీ సెలెక్ట్ ఉంది చూడండి అది సెలెక్ట్ చేసుకోండి కనెక్షన్ టైప్ 3 కనెక్షన్ టైప్ ఉంది కదా కనెక్షన్ టైప్ అక్కడ కింద అక్కడ మధ్యలో స్మాల్ మీకు ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ లో మీరు 3 అని టైప్ చేయండి ఆ రెండింటి బ్రౌజ్ చేయండి 3 కనెక్షన్ టైప్ 3 ఓకే డిస్క్రిప్షన్ అంతే అదే సెలెక్ట్ మీరు ఆల్రెడీ టైప్ చేసారు 3 అని 3 సెలెక్ట్ చేసుకోండి 3 కనెక్షన్ టు అబాప్ సిస్టమ్ మీన్స్ 200 క్లయింట్ టు అబాప్ సిస్టమ్ లో ఉంది అబాప్ సర్వర్ లో ఉంది ఓకే ఓకే రీ డిస్క్రిప్షన్ ఇవ్వండి లాగా సెంట్రల్ టు ఎందుకు చేస్తున్నారు ఇది సెంట్రల్ సిస్టమ్ నుంచి చేర్ సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవడానికి ఎంత చార్జ్ అయ్యింది కనెక్షన్ సెంట్రల్ సిస్టమ్ టు చేర్ సిస్టమ్
small immediate so edhe nechukondi description kada edhe nechukochu child system not about system. Okay. Click on save button. Destination already created. అంటే ఎవరు ఆల్రెడీ క్రియేట్ చేశారు ఒకసారి బ్యాక్ వెళ్ళండి ఆల్రెడీ ఉంది మనం చేంజ్ చేసుకోవచ్చు ఉన్నదాన్ని అంటే క్రియేట్ ఇలానే చేయాలన్నమాట క్యాన్సిల్ కొట్టండి రెడ్ కలర్ క్యాన్సిల్ కొట్టండి అదే ఇది క్యాన్సిల్ క్యాన్సిల్ రెడ్ కలర్ నా అది ఇక్కడ అక్కడ ఉంది ఫైన్ చేయండి జస్ట్ క్లిక్ ఆన్ కంట్రోల్ ఎఫ్ ఫైన్ చేయండి ఆ కనెక్షన్ ఎక్కడ ఉందో ఇది ఆల్రెడీ ఉంటుందని చెబుతుంది కనెక్షన్ ఇవ్వండి ఈసీ ఫైవ్ సిఎల్ అంటే 800 సారీ 200 క్యాపిటల్ లెటర్ ఈసీ ఫైవ్ సిఎల్ అంటే సిఎల్ CLNT 200 ఇక్కడ ఒక నంగే చేయండి ఇక్కడ ఒక కొట్టండి అంతే ఆల్రెడీ ఉందండి ఇక్కడ వన్ ఎంట్రీ ఫాంట్ వచ్చింది జస్ట్ క్లిక్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ కొట్టండి అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది కనెక్షన్ కి సో ఇది ఉంది సో మనకి చేంజ్ చేయాలి క్లిక్ ఆన్ చేంజ్ బటన్ కొట్టండి క్లిక్ ఆన్ చేంజ్ బటన్ ఆల్రెడీ ఎవరు క్రియేట్ చేశారు డిస్క్రిప్షన్ ఇవ్వండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి కనెక్షన్ టు సెంట్రల్ టు చైల్డ్ ఎంటర్ ద టార్గెట్ హోస్ట్ అంటే ఆ సర్వర్ ఎక్కడ అంటే ఆ 200 క్లైంట్ ఏ సర్వర్ లో ఉంది ఆ సర్వర్ నేమ్ ఏమండి కింద సేవ్ చేసిన తర్వాత మీకు కింద ఉంది చూసారు టార్గెట్ హోస్ట్ అని కింద టెక్నికల్ సెట్టింగ్స్ దగ్గర టెక్నికల్ సెట్టింగ్ దగ్గర ఓకే టెక్నికల్ సెట్టింగ్స్ లో అందులో మీకు టార్గెట్ హోస్ట్ చూడండి కింద టార్గెట్ హోస్ట్ యా ఎంటర్ ద టార్గెట్ NW73 కంప్యూటర్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అది కాపీ చేయండి ఏం పర్లేదు 73 మైనస్ స్మాల్ మైనస్ ఐఫోన్ వచ్చిందండి ఐఫోన్ కదా అండర్ స్కోర్ అండి ఐఫోన్ అంటే స్మాల్ అనమాట మైనస్ సింబల్ మైనస్ చేయండి మైనస్ ప్లస్ చేయండి మైనస్ ఈ కంప్యూటర్ లో మైనస్ ఉంటుంది మైనస్ నుంచి ఇక్కడ మీకు కింద 800 ఉంది కదా 800 కింద ఏదైతే కంప్యూటర్ పేరు ఉందో ఆ కంప్యూటర్ మీద ఎంటర్ చేయండి అక్కడ 800 దగ్గర మీకు ఒక కంప్యూటర్ నేమ్ కనిపిస్తుందా అవును ఏమిటది అది 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 కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి అది అదే అక్కడ టైప్ చేయండి ఈ కాపీ అవ్వట్లేదండి రైట్ సెలెక్ట్ చేయండి ఫస్ట్ సెలెక్ట్ చేయండి లేకపోతే నోట్ ప్యాడ్ మీద టైప్ చేసి మీరు పేస్ట్ చేయండి లేకపోతే
ఇది ఎందుకు చేంజ్ అవ్వట్లేదు తెలియట్లేదండి. మా హస్బెండ్ అడుగుదా ఉన్నా అతను బయటకు వెళ్ళారు. ఓకే 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 అది మైనస్ లో నొక్కుతుంటే వేరే ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకే 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 నేను చేస్తాను ఇక్కడ అయితే నేను చేస్తాను ఈరోజు. ఓకే నేను ఒకసారి తనకు చూపిస్తే సిస్టమ్ ఓపెన్ చేసి ఇలా ఆప్షన్స్ రావట్లేదని చూపిస్తాను. కీబోర్డ్ ప్రాబ్లం అంతే ఏం లేదు. ఓకే ఇదేగైతే ఓపెన్ చేస్తుంది మీరు. అవునండి. ఓకే సో చూడండి ఇక్కడ 200 కైట్ ఇక్కడ వస్తుంది అది ఎంత అప్పుడు 73 హైఫెన్ బిఏ హైఫెన్ పిసి సిస్టమ్ నెంబర్ వచ్చేసి ఇన్స్టెన్స్ నెంబర్ అనమాట. ఆ తర్వాత 200 క్లైంట్ మన ఏమి ఇచ్చారు శాంబాబి యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ శాంబాబి యూజర్ నేమ్ శాంబాబి పాస్వర్డ్ ఏమి పాస్వర్డ్ ఏమి ఇచ్చారు ఇక్కడ 1325 1325 A. ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటారు అంటే మెయిన్ మెయిన్ వెళ్ళి టెక్స్ట్ వెళ్ళి కనెక్షన్ టెస్ట్ అది కనెక్ట్ అవుతుందా లేదా ఇలా నుంచి కనెక్ట్ అవుతుంది. అలా అయిందా నెక్స్ట్ మళ్ళీ ఆథరైజేషన్ మీరు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా కరెక్టే బట్ ఏమడుగుతుంది ఇక్కడ నో ఆథరైజేషన్ నో ఆథరైజేషన్ ఫర్ ఫంక్షన్ మోడ్ 200 లోకి లాగిన్ అయ్యి మళ్ళీ మనం ఆథరైజేషన్ ఇవ్వాలి దానికి. యూజర్ నేమ్ చెప్పండి మీది శాంబవి పాస్వర్డ్ ఏంటి 1325 A. సో పాస్వర్డ్ ఏంటి ఇక్కడ సో యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ ఇచ్చారు అట్లా శాంబాబి ప్రొఫైల్ వేద్దాం పాత్రేషన్ వచ్చింది ఇలా సేవ్ బటన్ ఓకే. ఇప్పుడు మరి ఆ ఎర్రర్ పోయిందో లేదో చెక్ చేసుకోండి. అలా రెండు టెస్ట్లు కూడా చేసుకోవాలి. ఇలా కనెక్షన్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ 200 లోకి లాగిన్ అయిన కూడా మళ్ళీ ఏం చేయాలి అక్కడ కూడా మీరు ఏం చేయాలంటే RFC క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేస్తాను చూడండి 200 నుంచి ఎక్కడ కనెక్ట్ చేయాలి నేను ఎక్కడ లాగిన్ 200 లాగిన్ 200 నుంచి ఎక్కడ కనెక్షన్ చేయాలి మళ్ళీ అది కనెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుంటాను. CLNT 800 ఓకే ఆల్రెడీ ఎవరో చేంజ్ చేశారు చూడండి ఇక్కడ అన్ని కూడా కరెక్ట్ గానే ఇచ్చారు. ఇదేంటి CH టెయిల్ నుంచి సెంట్రల్ కి టెయిల్ టు సెంట్రల్ సిస్టమ్ అంటే 200 నుంచి 800 కోఫల్ లాగ్ ఆన్ సెక్యూరిటీ. సో యూజర్ ఏమి ఇచ్చారు సెంట్రల్ కదా ఏమైనా ఇచ్చే సెంట్రల్ కదా పాస్వర్డ్ ఆప్షన్ ఇదేనా యూజర్ ఐడి ఇదేనండి సెంట్రల్ కరెక్టా సెంట్రల్ ఇచ్చినట్లున్నా చూద్దా ఉందో లేదో కనెక్షన్ టెస్ట్ సక్సెస్ఫుల్ ఇద్దా ఆథరైజేషన్ టెస్ట్ ఏమొచ్చింది పాస్వర్డ్ రాంగ్ అని వస్తుంది. యూజర్ ఐడి ఉంది అసలుకి చూడండి 800 800 కి వెళ్ళండి. ఓకే
చూడండి నేను ఎక్కడ లాగిన్ అవుతున్నాను ప్రతిసారి. సెంట్రల్ అండి. సో ఇక్కడ కనెక్షన్ డ్రాప్ అయ్యి నేమ్ అండ్ పాస్వర్డ్ రంగు వస్తుంది కదా అక్కడికి వెళ్ళి. పాస్వర్డ్ 1325 1325 A. సేవ్ చేయండి, మళ్ళీ టెస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా ఉంది, ఎర్రర్ లేదు. సో ఇలా రెండు కనెక్షన్స్ మళ్ళీ ఇక్కడ ఈ రెండు ఇలా అంటే ఫస్ట్ మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కనెక్షన్. సో మళ్ళీ 800 లోకి రాగండి. 800 లోకి ఇప్పటి వరకు ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు లైక్ ఎవరు చేయలేదు. తర్వాత ఇది కొత్తది అనమాట మీకు మీకు కూడా. సో హౌ టు క్రియేట్ ఇంగ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్, గో ఫర్ ట్రాన్సాక్షన్. చేంజ్ బటన్ క్లిక్ ఆన్ చేంజ్ బటన్. ఓకే నౌ క్లిక్. ఆల్రెడీ మోడల్ ఉంది చెక్ చేసుకోండి, ఆ మోడల్ ఏమైనా ఉంటే చెక్ చేయండి. ఓకే సీయూఏ అండర్ స్కోర్ CUA, CUA, CUA లేదు ఇక్కడ, ఎక్కడా లేదు. మనం కొద్దిగా రేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ ఏ మోడల్, మోడల్ నేమ్ వచ్చేసి CUA కాన్ఫిగరేషన్ ఓకే శంభవి. టెక్నికల్ నేమ్ CUA అండర్ స్కోర్ శంభవి. ఇప్పుడు క్రియేట్ అయింది, చెక్ చేయండి ఇక్కడ క్రియేట్ అయిందా. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాస్ట్ లో ఉంది చూడండి, ఇక్కడ అంటే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది. ఓకే సో క్రియేట్ అయిందా లేదా చూడండి. ఇందులో మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడి నుంచి ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు తెలుసుకోని అనమాట. సోనా ఇక్కడ సెంటర్ ఎవరు, సెంట్రల్ క్లయింట్ ఎవరు చూడండి. సెంటర్ క్లయింట్ హూజ్ ద సెంటర్ హియర్, రిసీవర్ ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు. ఓకే మళ్ళీ అప్డేట్ నేమ్ అనమాట యూజర్, యూజర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం మనం క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనకి యూజర్లు మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి. యూజర్స్ ని ఏం చేద్దాం అనుకున్నారు, ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే చేంజ్ చేద్దాం అనుకున్నారా లాక్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏమని. సో నేను ఇప్పుడు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాను. అదే కదా మనకి మేజర్ కాన్సెప్ట్. సీయూ అనేది ఒక యూజర్ నుంచి ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి యూజర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే నా క్లిక్ ఓకే క్లిక్ ఓకే ఇప్పుడు కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే సో చూడండి ఇక్కడ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాను, సో టెస్ట్ తీసుకోవాలి కదా. లైక్ ఫస్ట్ సేవ్ చేయండి, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఫర్ ఎన్వైరన్మెంట్, జనరేట్ నా పార్ట్నర్ ప్రొఫైల్. మన పార్ట్నర్ ఎవరు, ఇక్కడ సిస్టమ్ వచ్చేసి 200 మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది. తర్వాత గో ఫర్ మెయిన్ మెను ఎడిట్ మోడల్ వ్యూ, జస్ట్ క్లిక్ ఆన్ డిస్ట్రిబ్యూట్ సేమ్ కాన్ఫిగరేషన్. ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ చూడండి, మన ఎక్కడ క్రియేట్ అయిపోయింది 200 లో కూడా వెళ్తుంది. ఇదే కాన్ఫిగరేషన్ కూడా మళ్ళీ 200 చేయాల్సిన లేదు. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ డిస్ట్రిబ్యూట్ చేసాం అనమాట, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఓకే డిస్ట్రిబ్యూషన్ అయింది, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం. అగైన్ మోడల్ వ్యూ క్లిక్ ఆన్ ట్రాన్స్పోర్ట్ బటన్ చూడండి, ట్రాన్స్పోర్ట్ అండి సిఏవే మోడల్ వ్యూ ట్రాన్స్ఫర్. ఏమైపోయింది అది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. చెక్ చేసుకోండి ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడ చూసుకోవాలి మనం, 200 కి వెళ్ళండి. ఎక్కడ లాగిన్ చూడండి, 200 లో లాగిన్ అయ్యాను. 200 లో ఆ మోడల్ వచ్చిందో లేదో ఎక్కడ క్రియేట్ చేయ. మనం ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, బిడి 6 బిడి
సో వచ్చిందా లేదా? వచ్చిందండి. లేదా అంటే మనం ఏది మనమే యూజువల్ గా అదంతా వచ్చింది, అన్ని కూడా వచ్చింది. ఎంత వచ్చిందా లేదా అంటే డేటా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయింది బై RFC వల్ల కనెక్షన్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ అయింది అన్నమాట. ఇలా ఇంక్లూడ్ చేసుకుంటాం. సో మళ్ళీ 800 క్లైంట్ మళ్ళీ ఇప్పుడు ఏ క్లైంట్ చూడండి, ఇక్కడ 800 క్లైంట్ ఉన్న డేటా మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది. నేను 2 సార్లు చేయాల్సిన లేదన్నమాట, ఎందుకంటే మనం RFC చేసా రిమోట్ ఫంక్షన్ కాల్ ఓకే ఇలా ట్రాన్స్ఫర్ చేసా. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మనకి ఇక్కడ CUA కి వెళ్ళిన తర్వాత మోడల్ గురించి, మోడల్ ఏంటి CUA క్లిక్ అని క్రియేట్. ఇక్కడ మనకి సెంటర్ ఎవరు సెండింగ్ సిస్టమ్ 800 క్లయింట్, రిసీవర్ ఎవరు చైల్డ్ ఎవరు 200 క్లయింట్. అలా మనం పంపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్, 200, 300, 400, 500 ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ అన్నమాట. ఓకే సో ఇక్కడ సెంట్రల్ ఎవరు ఏదైనా సెంట్రల్ లో చేంజ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది, ఈ రెండు క్లయింట్ ఎఫెక్ట్ అయిపోతుంది. అవును అలా చేశాను. సో క్లిక్ సేవ్. ఓకే ఇందుకోసం ఇప్పుడు అప్పుడు అక్కడ మీరు 200 యూజర్ చేయాలన్నా కానీ యూజర్ క్రియేట్ చేయాలని ఫస్ట్ అక్కడ క్రియేట్ చేస్తున్నాం. 800 మీరు యూజర్ క్రియేట్ చేసి అదే యూజర్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, 200 లో కూడా ఎఫెక్ట్ అవుతుంది, 200 లో ఎఫెక్ట్ అవుతుంది. చూడండి ఎలా వస్తుంది, సమ్ టైం ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి చాలా హైలైట్ గా ఉంటుంది. ఓకే నేను ఈ వీడియో చూసి నా సిస్టమ్ లో చేస్తాను. డిలీట్ చేయండి, నేను చెప్పిన ఎలా డిలీట్ చేయాలా రిపోర్ట్ రన్ చేయండి, డిలీట్ చేసి మళ్ళీ కొత్త కాపీ చేయండి. ఇది సక్సెస్ అయిపోయింది. మనకి మేజర్ గా ఎడిటర్ ఏంటి, ఈ 800 క్లయింట్ నుండి 200 క్లయింట్ కి RFC చేసాము. సో ఈ ట్రాన్సాక్షన్ ప్రీవియస్ మీరు టైప్ చేసి ఏమొచ్చింది, ఈ ట్రాన్సాక్షన్ కూడా టైప్ చేసి ఏమొచ్చింది, ఇందాక మీరు ఫస్ట్ లో చెక్ చేసి ఏమొస్తుంది మీకు ఇక్కడ SUAM టైప్ చేసి ఏమొచ్చింది, ఇక్కడ మీకు ఒక ఎర్రర్ వచ్చింది, ద సిస్టమ్ ఇస్ నాట్ ఏ సెంట్రల్ సిస్టమ్, నాట్ సెంట్రల్ సిస్టమ్ అని వచ్చింది. ఓకే ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, చూడండి ఈ స్క్రీన్ ఎలా ఉంది, యూజర్ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ సెలక్షన్ ఇక్కడ ఎలా ఉంది, SUAM ఎలా అయితే ఉందో అలానే ఉంది చూడండి. కాకపోతే డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు SUAM దీనికి, ఇక్కడ డిఫాల్ట్స్ ఒకటి డిఫరెంట్ గా ఉంది. డిఫాల్ట్స్ అక్కడ కూడా ఉందండి. ఓకే సరే అన్నిట్లో ఉంది, బట్ ఇక్కడ మీరు యూజర్ నేమ్ కానీ నెక్స్ట్ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ మీరు లైట్ టైటిల్ ఏమైనా ఎంటర్ చేయాలి, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. రేడియో అంటే ఏంటి, గ్లోబల్ అని చెప్పాను, గ్లోబల్ అంటే ఏంటి ఇక్కడ, గ్లోబల్ అంటే ఏంటి ఇక్కడ ఏంటంటే, సో మీరు టైటిల్ అనే ఆప్షన్ ని మీరు ఇలా ఎంటర్ చేయాలంటే గ్లోబల్ కంటే రెండు చేయాలి, ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐదర్ గ్లోబల్ ఐదర్ లోకల్ అని. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట ఫిల్ అయితే గ్లోబల్ ఉంది, గ్లోబల్ అంటే రెండు సిస్టమ్లు, గ్లోబల్ అంటే సెంట్రల్ సిస్టమ్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు, చైల్డ్ సిస్టమ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకల్ పెట్టాను అప్పుడు ఏమవుతుంది మీకు, ఏమవుతుంది అప్పుడు, సో మీరు ఆ డేటాని క్రియేట్ చేసుకోవాలి, మీరు 200 కెళ్ళి యూజర్ క్రియేట్ చేయలేరు చూడండి ఒకసారి. సో నేను ఏం చేశాను, లోకల్కి వెళ్ళి ఏం చేశాను, సేవ్ ఈవెన్ మీకు పాస్వర్డ్ లాగౌన్ డేటాకి పెట్టాను, లాగౌన్ డేటా ఏం చేశాను, పాస్వర్డ్ ఏం చేశానంటే నేను 10 ప్రపోజల్ పెట్టాను. ఇదేంటి గ్లోబల్ అంటే రెండు సిస్టమ్ ఎంటర్ చేయొచ్చు, నేను ఇక్కడ ఏం చేశాను ప్రపోజల్ పెట్టాను జస్ట్ ఇక్కడ, అంటే మీరు ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేయాలి ఫస్ట్ మీద మీకు సెంట్రల్ నుంచి పర్మిషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసి చేశాను కదా, చెక్ చేయండి SU0 అని వెళ్తున్నాను, యూజర్ ఆప్షన్ కూడా లేదు చూడండి, ఎందుకు లేదు, ఇక్కడ మనం ప్రపోజల్ లో పెట్టాము కాబట్టి ప్రపోజల్ కాకపోయినా మీకు అసలు క్రియేషన్ అవసరం లేదన్నమాట. ఎందుకు అవసరం లేదు చెబుతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూజర్ ఐడి చెప్పండి, నేను పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను జస్ట్ క్లిక్ ఆన్ చేంజ్, ఆల్రెడీ ఉన్నాయి చేంజ్ చేస్తున్నాయి, టైటిల్ లాగిన్ డేటా కూడా మీకు ఇది యాక్చువల్లీ ఎనేబుల్ అయిపోతాయి వీటి మీద ఇక్కడ వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా యూజర్ మరి యూజర్ ఎలా క్రియేట్ చేయాలి, 200 ఎలా యూజర్ క్రియేట్ చేయాలి, 200 లో క్రియేట్ చేసిన అవసరం లేదు ఎందుకంటే 800 డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి.
సో గో ఫర్ ఎస్యూ జీరోవై ఒక యూజర్ ఐడి క్రియేట్ చేస్తాను 200 యూజర్ ఓకే క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ ఇక్కడ మీకు ఒక ఎక్స్ట్రా ట్యాబ్ వస్తుంది ఆఫ్టర్ సియూ కాన్ఫిగరేషన్ మీకు ఒక ఎక్స్ట్రా ట్యాబ్ వస్తుంది అన్నమాట ఓకే సో పాస్వర్డ్ ఇక్కడ మీకు ఒక సెట్ ఉంది అంటే ఇక్కడ ఏం చూడండి ఇక్కడ సిస్టమ్ అనే ట్యాబ్ వస్తుంది మీకు నార్మల్ గా అయితే రాదు అంటే ఇదే మీరు ఇవ్వాలన్నమాట ఏ సిస్టమ్ లోకి ఇంక్లూడ్ అవ్వాలి సిఎల్ఎన్పి 200 ఓకే సేవ్ చేయండి ఇదే ఎక్కడ ఉంటుంది ఎక్కడ క్రియేట్ చేసాను నేను యూజర్ ఐడి 800 లో క్రియేట్ చేసాము ఇదే యూజర్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు మరి 200 చేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చాను మళ్ళీ నేను ఎక్కడికి వచ్చాను చూడండి ఇప్పుడు మీద 200 క్లయింట్ లోకి వచ్చేసారు ఇప్పుడు ఆ యూజర్ ఉందా చెక్ చేసుకోవాలి ఓకే సో 200 ఉందా లేదా చూడండి డిస్ప్లే ఆహా లేదు డజంట్ నాట్ ఎగ్జిస్ట్ కొంచెం టైం పట్టుంది మేబీ వచ్చించండి వచ్చిందా లేదా చేయాలనుకుంటున్నాను చూడండి చేంజ్ టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు లాస్ట్ నేమ్ చేంజ్ లాస్ట్ నేమ్ చేంజ్ చేయొచ్చా చేంజ్ చేయలేను ఈవెన్ పాస్వర్డ్ కూడా మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి ఇప్పుడు ఇంకేమైనా చేంజ్ చేయొచ్చు లాస్ట్ నేమ్ కానీ ఏమైనా చేంజ్ చేస్తే ఏం చేంజ్ చేయలేను అన్నమాట ఎందుకు చేంజ్ చేయలేను ఎందుకంటే రిస్ట్రిక్ట్ అయింది కాబట్టి అక్కడ మనం ఏం పెట్టామంటే సెంట్రల్ సిస్టమ్ ఏం పెట్టామన్నా ఎస్యూఐ మేము పెట్టేసి రిస్ట్రిక్షన్ చేసి క్లిక్ ఆన్ చేంజ్ బట్టే ఇక్కడ ఏం పెట్టా లోకల్ మాత్రమే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి అది కూడా ఎంటర్ చేయలేదు చేయలేము అది కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు 200 కి వెళ్ళి డిస్ప్లే సారీ బట్టర్ ఇంకా చేంజ్ అవుతుంది ఈవెన్ పాస్వర్డ్ కూడా నేను ఒకటి పెట్టేస్తాను పాస్వర్డ్ సెంట్రల్ సిస్టమ్ మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు నేను చూడండి పాస్వర్డ్ ఆప్షన్ కూడా లేదు చూడండి ఇందాక పాస్వర్డ్ ఎప్పుడు వరకు నేను క్లిక్ ఆన్ చేంజ్ బట్టి ఇప్పుడు చేంజ్ చేసి టైటిల్ కూడా ఎంటర్ చేయలేదు ఏం ఎంటర్ చేయలేకపోతున్నాను ఇందాక టైటిల్ ఎంటర్ చేశారు టైటిల్ కూడా ఎంటర్ చేయలేకపోతున్నాను చేంజ్ బటన్కి వెళ్ళండి చూడండి ఇప్పుడు టైటిల్ ఎంటర్ చేయ ఈవెన్ పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చా లేదా పాస్వర్డ్ ఇక్కడ రోల్స్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయలేము అంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ రిస్ట్రిక్షన్ ఇస్తున్నాయి అనమాట సో మీరు చేంజ్ చేయాలి మీరు ఏం చేయాలి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అడగాలి అనమాట ఏమైనా అడగాలి సార్ మీరు యూజర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ చేసుకోవాలి రీజన్ చెప్పి మీకు ప్రపోజల్ పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ప్రపోజల్ అంటే అది సెంట్రల్ సిస్టమ్ ఇలా తెచ్చుకోవచ్చు అనమాట ఈవెన్ లాక్ చేయడం కానీ నెక్స్ట్ ప్రొఫైల్ యాడ్ చేయడం కానీ ఏమైనా చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు సెంట్రల్ సిస్టమ్ అడగాలి అడిగితేనే ఇస్తారు లేకపోతే అవసరం లేదు ఓకే అలా యూజర్స్ మొత్తం ఇప్పుడు యూజర్స్ ఏంది యూజర్స్ నేను 800 లో క్రియేట్ చేసి ఆటోమేటిక్ 200 లో క్రియేట్ అవుతాయి 300 అలా మనకి ఎన్ని సిస్టమ్స్ అన్ని సిస్టమ్స్ లో కూడా క్రియేట్ అయిపోతాయి బికాజ్ ఓకే ఇది ఇలా సో మళ్ళీ సార్ నేను ఒక ట్రాన్స్ఫర్ ని ట్రేస్ చేయ ఒక యూజర్స్ ని నాకు
మరి యూజర్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు? సో యూజర్ ట్రాన్సాక్షన్ కు SCUG అంటే 200 లేదా ఏవైతే యూజర్స్ ఉన్నాయో మొత్తం కూడా 800 లకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, 200 క్లయింట్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్నాను కొన్ని యూజర్స్ ని, 4-5 యూజర్స్ ని, బేసిస్ యూజర్ అండ్ బ్యాక్గ్రౌండ్, 2 యూజర్స్ ని ఏంటంటే అజయ్ కుమార్, ఈ 2 యూజర్స్ ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, 800 లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ యూజర్స్ ఓకే. అవుట్పుట్ డివైస్ లోకల్ డిస్కౌంట్ హలో. హలో
హలో